నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా పక్కాగా ఉండేలా ప్రక్షాళన చేస్తున్నట్లు కావలి ఆర్డీఓ సీననాయక్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఓటర్ల జాబితా విధి విధానాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నియోజకవర్గంలో 314 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల పరిధిలో ఓటర్ల జాబితా సరిచేసేందుకు బీఎల్ఓలను నియమించినట్లు చెప్పారు. శుక్రవారం నుంచి బీఎల్ఓలు హౌస్ టు హౌస్ సర్వే చేస్తారన్నారు. వీరు పక్కాగా ఓటర్ల డోర్ నెంబర్లు వేయడం, చనిపోయిన వారి ఓట్లు తొలగించడం, సవరణలు, తొలగింపులకు నోటీసులు ఇవ్వడం చేస్తారన్నారు. ముఖ్యంగా 0 డోర్ నెంబర్లను గుర్తించాలని సూచించారు. బీఎల్ఓలకు రాజకీయ పార్టీల నాయకులు, వారి ప్రతినిధులు సహకరించాలని సూచించారు. రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని పిలిపించడం జరిగింది. మనకు ఎల్లుండి నుంచి ప్రతి బీఎల్ఓ మనకు దాదాపు కావలి నియోజకవర్గంలో 314 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 314 పోలింగ్ స్టేషన్లకు బీఎల్ఓల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ బీఎల్ఓలకు సంబంధించిన వివరాలన్నీ కూడా అందరూ పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా రికగ్నైజ్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ని నియామకం చేసుకోమని చెప్పడం జరిగింది. మనకు ఎల్లుండి నుంచి జరిగే హౌస్ టు హౌస్ సర్వే ఆ బీఎల్ఓ ఓటర్ జాబితాలో ఉండే ప్రతి ఓటర్ యొక్క ఆ ఇంటిని టచ్ చేయాలి, వాళ్ళ యొక్క వివరాలు రాసుకోవాలి. ఖచ్చితంగా ఈ డోర్ నెంబర్లు, జంక్ నెంబర్లు, 0 ఏమైనా ఉంటే వాటిని సరిచేయాలి. 100 ఏళ్ళు పైబడి ఉండేవి కూడా నిజంగా 100 ఏళ్ళు పైబడి ఉన్నారా లేదా పొరపాటు పడిందా అనేది కరెక్షన్ చేయాలి. డెత్లు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఫారం 7 కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తీసుకొని వాటిని నోటీసు తయారు చేసి అగైన్ మనం ప్రొసీజర్ ప్రకారంగా డిలీషన్ అనేది చేయాలి. ప్రతి డిలీషన్ కూడా ఫైల్ బిల్డప్ చేసుకోవాలి. ఈసారి అడిషన్స్ కూడా మనము ఖచ్చితంగా ప్రతి అడిషన్ ఏదైతే యాడ్ చేస్తామో వాటిని కూడా ఫైల్ రికార్డ్ చేయమని చెప్పేసి మనకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా ఈ రాబో అంటే రేపు 21వ తారీఖు నుంచి వచ్చే నెల వరకు కూడా ఏదైతే ఉందో 21/7 నుంచి 21/8 వరకు ఈ 1 మంత్ కూడా బీఎల్ఓలు ప్రతి డోర్ టు డోర్ తిరిగే క్రమంలో ఓటర్లు కావచ్చు, పార్టీ ప్రతినిధులు కావచ్చు దగ్గర ఉండి మెయిన్గా మా ఇంటెన్షన్ ఏంటంటే ఓటర్ జాబితా ప్రక్షాళన చేయాలా, ఆరోగ్యకరమైన ఓటర్ జాబితా ఉండాలా, ఎక్కడ కూడా చనిపోయిన వాళ్ళు ఉండకూడదు, పర్మనెంట్ మైగ్రేషన్ ఉండకూడదు, గ్రామాల్లో పట్టణాల్లో రెండు దగ్గర ఓటర్లు ఉండకూడదు, ఎక్కడో ఒక చోట ఉండాలి. ఆ విధంగా మేము ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి తర్వాత తహసీల్దార్ నుంచి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనకు కావలి పట్టణంకు సంబంధించి మున్సిపాలిటీలో సపరేట్గా ఇంకొక సమావేశం ఏర్పాటు చేయదలుచుకున్నాము. ఎందుకంటే డోర్ నెంబర్ల విషయం మీద మనకు టౌన్ ప్లానింగ్లో తర్వాత ప్లానింగ్ సెక్రటరీస్ కొంతమంది బీఎల్ఓలకు సంబంధించి సపోజ్ ఒక వార్డులో ఒక 4 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఎవరైనా సిటిజన్ ఓటర్గా నమోదు చేసుకునేటప్పుడు అది ఏ పిఎస్కి వెళ్ళాలి అనేది క్లారిటీ లేదు. దానివల్ల కొంతమంది బీఎల్ఓలు కూడా కన్ఫ్యూజ్ అవ్వడము, ఆ విధంగా కొన్ని ఉన్న ఇష్యూస్ దాన్ని కూడా ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది సపోజ్ ముసునూరు 10 పోలింగ్ స్టేషన్లు ఉంటే ఏ పిఎస్కి అప్లై చేస్తున్నాడు, ఆ ల్యాండ్ మార్క్ ఏందనేది ఖచ్చితంగా ఆ అప్లై చేసుకునే వాళ్ళు చెప్పాలా, అది ఆ బీఎల్ఓను కూడా అర్థమయ్యేటట్టు కూడా మేము అది యాక్షన్ ప్లాన్ వేసుకోవడం జరుగుతుంది. సో ఏది ఏమైనా మనకు రాబోయే రోజుల్లో ఈ ఓటరు జాబితా అనేది నీట్గా పక్కాగా ఉండడం కోసం మేము ఇంత ప్రయత్నాలు చేస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి